దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీ అందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయము 15వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించునుగాక. దేవుడు ఈ వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం మన పట్ల నెరవేరాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ దేవుడు 13వ వచనం 14వ వచనంలో చేయాల్సిన కొన్ని పనుల గురించి అక్కడ ఇజ్రాయేలీలతో చెప్తున్నాడు. ఆయన నీ కళ్ళంలో నుండి ధాన్యం తీసుకుని వచ్చేటప్పుడు ఆ ధాన్యం మాత్రమే కాదు, నీ తొట్టిలో నుండి ద్రాక్షారసం తీసుకుని వచ్చేటప్పుడు పర్ణశాలల పండుగ అని ఒక పండుగను చేయాలి, 7 రోజులు చేయాలి అని చెప్పాడు. ఆ 7 రోజుల పండుగలో చేయాల్సింది ఏంటంటే, వారు కానీ వారి కుమారులు కానీ వారి కుమార్తెలు కానీ వారి దాసులు కానీ వారి దాసీలు కానీ ఏం చేయాలంటే, ఆ గ్రామములో ఉన్న లేవీయులను, పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను సంతోషపరచాలి. అలా సంతోషపరిస్తే మీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఈ మాట దేవుడే పలుకుతున్న మాట. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మన రాబడి అంతటినీ దేవుడు ఆశీర్వదించాలంటే, మన చేతి పనులన్నిటినీ దేవుడు ఆశీర్వదించాలంటే మనం చేయాల్సిన పని చూడండి. ఇక్కడ లేవీయులను సంతోషపెట్టాలంట. లేవీయులు ఎవరు? వారే దైవజనులు, యాజకులు. వారిని సంతోషపెట్టాలి. రెండవది, పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను సంతోషపెట్టాలంటండి. పరదేశులను, మనకేది కాని వాళ్ళు, మనవాళ్ళు కాదు, అలాంటి వాళ్ళను కూడా, వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళని సంతోషపెట్టాలి. అంతమాత్రమే కాదు, తండ్రి లేనివారు, అలాంటి తండ్రి లేనివారు సహాయం కోసం వచ్చినప్పుడు వారికి మనం వారిని సంతోషపెట్టాలి. విధవరాండ్రు వారు మన సహాయం కోరి వచ్చినప్పుడు వారిని మనం సంతోషపెట్టాలి. ఇలా ఎవరైతే సంతోషపెడతారో వారిని దేవుడు ఎలా సంతోషపెడతాడో చూడండి. వారి రాబడి అంతటిలో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. అంతమాత్రమే కాదు, వారి చేతితో చేసే ఏ పనైనా, ఏ ప్రయత్నమైనా, ఆ ప్రయత్నాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తే ఎంత గొప్పగా ఉండదో చెప్పన. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 26వ అధ్యాయంలో 12వ వచనంలో మనం చూస్తే అక్కడ ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. ఎలాగా? ఇస్సాకు ఆ దేశం ముందున్నవాడే, విత్తనము వేసి ఆ సంవత్సరం 100 అంతల ఫలం పొందాడు. ఎందుకంత ఫలం పొందాడో చెప్పన, యెహోవా అతనిని ఆశీర్వదించను కనుక అనే మాట మనం చూస్తాం. యెహోవా అతన్ని ఆశీర్వదించాడు కాబట్టి ఆ మనుషుడు గొప్పవాడైపోయాడు. ఎంత గొప్పవాడంటే, మిక్కిలి గొప్పవాడైపోయి క్రమక్రమముగా వర్ధిల్లుచూ వచ్చాడు. కరువు ప్రాంతంలో ఇంత 100% అతడు పంట కోయటానికి, అతడు అంత ఆశీర్వదించబడటానికి, దేశమంతా కరువైనా ఆయన మాత్రం అంత ఆశీర్వదించబడటానికి గల కారణం, ఇదిగో ఇస్సాకు కూడా దేవుని న్యాయ విధుల్ని, దేవుడు చెప్పిన విధుల్ని అనుసరించి నడుస్తున్నాడు. తన తండ్రి అయిన అబ్రహామును గురించి మనం ఆలోచిస్తే, ఆదికాండం 24వ అధ్యాయంలో మనం చూస్తాం, అబ్రహాము కడు వృద్ధాప్యంలోకి వచ్చాడు. ఆయన గురించి ఒక మాట రాయబడి ఉంది, అన్ని విషయముల్లోనూ దేవుడు అబ్రహామును ఆశీర్వదించను అనే మాట మనం చూస్తాం. అన్ని విషయాల్లో, అందులోనూ ఆశీర్వదించబడి ఇందులో లేదు అని లేదు, అన్ని విషయాల్లో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఎందుకంటే దేవుని విధులను అనుసరించే విషయంలో అబ్రహాము చాలా ముందున్నాడు. అబ్రహాముకు పుట్టిన కుమారుడు ఇస్సాకు అలాగే ఉన్నాడు దేవుని విధులను అనుసరించే విషయంలో. దేవుని విధులను ఎవరెవరు అనుసరిస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. వారి రాబడిని ఆశీర్వదిస్తాడు, వారి చేతి పనిని ఆశీర్వదిస్తాడు, వారి ప్రయత్నాలన్నిటినీ ఆశీర్వదిస్తాడు. ఈరోజు ప్రియ దైవ జనాంగమ, మనం కేవలం దేవుని మాటలను వినేవారిగానే ఉండి మనం వదిలిపెట్టేస్తున్నామా? దేవుని విధులను అనుసరించి మనం నడిస్తే ఖచ్చితంగా దేవుడు మన రాబడిని,
మన చేతి పనిని ఆయన ఆశీర్వదిస్తాడు, మనల్ని సంతోష పెడతాడు. కనుక మనం ఈ రోజున నేర్చుకున్నది ఏంటంటే, మనం దైవజనులను సంతోష పెట్టాలని, పరదేశులను సంతోష పెట్టాలని, తండ్రి లేని వారిని సంతోష పెట్టాలని, విధవరాండ్రను సంతోష పెట్టాలని, ఇలా వారిని సంతోష పెడితే దేవుడు మనల్ని అన్ని విషయాల్లో సంతోష పెడతాడని ఈరోజు విన్నాం. మరి ఆ విధంగా జీవించడానికి ఓ తీర్మానం చేసుకుందామా? ఈ వాగ్దానం నిశ్చయంగా మనందరి వెనుకల్లో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమే. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల వెనుకడిలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి ప్రభువా. వారు రాబడి అంతటిలో వారు ఆశీర్వదించబట్టకు, వారి చేతి పని ఆశీర్వదించబట్టకు మీరే కృప చూపించి మేలు చేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కోరికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కోరికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.